ఐ న్యూస్ వారు ఉత్తరాంధ్ర ప్రజల ఎజెండా కోసం పెట్టి టెక్కల నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు కాలేదు, ఏమిటి కావాలా, ఇంకేమి సమస్యలు అన్నటువంటి దాంట్లో కూడా అంటున్నారు. ఒకప్పుడు మొట్టమొదట ఈ టెక్కల నియోజకవర్గమే కాదు శ్రీకాకుళం జిల్లా కూడా బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఉండేటప్పుడు మద్రాస్ ప్రావిన్సీలో రాజధాని ఉండిపోవడం, శ్రీకాకుళం జిల్లా గంజాం జిల్లా ఉన్న ఒరిస్సా ఆంధ్రలో ఉన్నటువంటి బరంపురం వరకు కూడా ఉండిపోవడం వల్ల అప్పుడు ఛత్రపురం రాజధాని అవ్వడము, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి దోచుకోలేదు. తరువాత ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, 3 సంవత్సరాలు రాజధాని కర్నూలు కూడాది, అప్పుడు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు. తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చి మన హైదరాబాద్ రాజధాని అయింది. హైదరాబాద్ రాజధానిలో మొత్తం మన తాలూకా ధనము సంపదలు హైదరాబాద్లో పెట్టడం జరిగింది, అప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పొందలేదు. తరువాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1976లో శ్రీకాకుళం జిల్లాలో నక్సల్ బరి ఉద్యమం వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు 7th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అవుతప్పుడు మేడం అడిగింది ఎందుకు ఆ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇంత వెనుకబడి ఉన్నారు ప్రజలు అని అడగడం వల్ల ఆమె అంత సన్నకారు రైతులు చిన్నకారు రైతులని బ్రహ్మానందరెడ్డి గారు చెప్పడము, 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేంద్ర నిధులు ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వడం జరిగింది. అప్పుడు విజయనగరం జిల్లా లేదు, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఆయన ఏం చేశారు, 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి జంజాయిబాద్ ప్రాజెక్ట్, వెంగళరాయ్ ప్రాజెక్ట్ ఆ 3 ప్రాజెక్టులు అక్కడ కట్టేసి ఇదే వెనుకబడినట్టు ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ అనేసి అప్పుడు శ్రీకాకుళం జిల్లాకు కూడా అన్యాయం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక చాలామంది మాట్లాడవలసి ఈ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా మనకి భారతదేశంలో వెనుకబడిన జిల్లాలు ఎన్ని ఉన్నాయని డాక్టర్ రఘురామరాజన్ కమిటీ వేశారు మన్మోహన్ సింగ్ గారు. ఆ కమిటీ అలా చేస్తూ మాది 115 జిల్లాలు భారతదేశంలో వెనుకబడి ఉన్నాయని, అందులో శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడి ఉన్నదని ఇవన్నీ కూడా రఘురామరాజన్ గారు రాయడం జరిగింది. ఇంతవరకు 50 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది శ్రీకాకుళం జిల్లాకి ఈ వెనుకబడిన జిల్లాల్లోనూ, అదే ఉత్తరప్రదేశ్కి జార్ఖండ్ రాష్ట్రానికి 250 కోట్లు 350 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలను ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది, శ్రీకాకుళం జిల్లాకి ఎంత అన్యాయం జరుగుతుందని ఇంతవరకు పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరు కానీ పార్లమెంట్లు కూడా ఎవరు అడగలేదు. మన ముఖ్యమంత్రి గారు ఒకసారి ప్రధానమంత్రికి అడిగినట్టుగా పేపర్ న్యూస్ వచ్చింది. కాబట్టి ఈ వెనుకబాటుతనం వదలంటే శ్రీకాకుళం జిల్లా ఎంత వెనుకబాటుతనంగా ఉన్నదన్నది డాక్టర్ రఘురాజన్ రచన రిపోర్ట్ చదివి మన పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతారని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.